నమో మయసభలో ఒకదానికొకటిగా భ్రమపడ్డ దుర్యోధనుని చూసి ద్రౌపది నవ్వడం తప్పు కాదా ఆ పరిహాసానికి ప్రతీకారం తీర్చుకున్నాడు దుర్యోధనుడు అంతే కదా దురదృష్టవశాత్తు రావణ దుర్యోధనాదుల వంటి వారి రాక్షస ప్రవృత్తుల అభిమానులు మనలో ఎక్కువై వారిని కథానాయకులుగా మలచేందుకు ఎన్నో అకృత్యాలు చేశారు అలాంటివే దుర్యోధను భంగపాటు చూసి ద్రౌపది నవ్వడం లాంటి కల్పనలు చేయడం మయసభలో దుర్యోధనుడు స్థలాన్ని జలంగా జలాన్ని స్థలంగా భ్రమపడి భంగపడ్డాడు అది చూస్తే నవ్వు రావడం సహజం అన్నదమ్ములే అయిన భీమార్జున నకుల సహదేవులు అది చూసి నవ్వారు అంతే అక్కడ ద్రౌపది లేనే లేదు రాజమర్యాదలు కూడా మనకి తెలియాలి ఒక రాజపత్ని ఆ విధంగా పరుల మందిరాల్లోకి రాదు కూడా దుర్యోధనుడు ప్రతీకార దృష్టితో అకృత్యాలు చేయలేదు అతడు ధర్మరాజాదుల పరాక్రమ వైభవాలను రాజసూయ యాగంలో చూశాక తీవ్రంగా అసూయాగ్రస్తుడయ్యాడు పరాక్రమంతో యజ్ఞ నిర్వహణతో సుస్థిర సామ్రాజ్యాన్ని సాధించిన యుధిష్ఠిరుని పట్ల ఈర్ష్య చెందాడు ఆ కారణంగా అతడు మాయాద్యూతాదులను కల్పించి పాండవుల సంపదలను రాబట్టుకొని వారిని ఇక్కట్ల పాలు చేశాడు